కిరాతకంగా చంపివేసిన కూతురు తల్లి పేరు మీద ఉన్నటువంటి 16 గుంటల భూమి తనకు చెందుతుందని దురాశతోనే హత్య పోలీసులు అదుపులోకి నిందితురాలు నరసింహ మీడియాకు వివరాలు వెల్లడించారు. డిఎస్పీ సైతులు మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం తోగుట గ్రామంలో బాలామణి అనే 50 సంవత్సరాల మహిళను తన కూతురు అయినటువంటి నరసింహ తన తల్లిని ఎలాగైనా చంపేసి తల్లి పేరుటున్నటువంటి ఆస్తిని రాబట్టుకోవాలని దురుద్దేశంతో తల్లికి ఇంటి మేడపై కూర్చోబెట్టి మద్యం తాగించి ఎవరూ లేని సమయంలో కిందికి తోసివేసి వచ్చి వేసింది. అప్పటికి బాలామణి ప్రాణంతో ఉండడంతో బండరాయితో మోపి కట్టెలతో కొట్టి కిరాతకంగా చంపేసిందని పోలీసులు తెలిపారు. బాలామణి తన కూతుర్ని ఇల్లరిక ఉంచుకుని ఇంట్లోనే ఉంటుంది. కూతురు కొద్ది రోజుల నుండి తల్లి పేరు మీద ఉన్నటువంటి భూమిని తనపైకి మార్చమని అందుకు నిరాకరించిన బాలామణి కూతురు నరసింహ కక్ష పెంచుకుని చంపేసింది. అనంతరం ఏమీ తెలియనట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేయగా డాగ్ స్పాట్ ద్వారా పరిశీలన చేయగా కుక్కలు మృతురాలి కూతురు నరసింహ చుట్టూ తిరగడంతో ఆమె అక్కడి నుండి పారిపోయింది. దీంతో ఆమెను అనుమానించిన పోలీసులు తమదైన కోణంలో పరిశీలిస్తే స్వయంగా తన తల్లిని హత్య చేసినట్లు నేను అంగీకరించి పోలీసులకు లొంగిపోయినట్లు మెదక్ డిఎస్పీ సైతులు ఉదయం వెల్లడించారు. అక్కడ మాకు సీన్ లో కూడా ఈ మృతురాలి యొక్క గాజులు తర్వాత ఈమె విక్టోర్ పర్సన్ అంటే బిడ్డ గాజులు కూడా సీన్ లో మేము కలెక్ట్ చేసుకున్నాం జరిగింది. ఆ గాజులు ఈమె కూడా మ్యాచ్ అయింది. మృతురాలు ఏది కర్రను కొట్టిందో ఆ కర్రకు తిరిగిపోవడం వల్ల ఆ జుట్టుకు ఉన్నటువంటి వెంట్రుకలను కూడా బయటకు దిగుదామంటే తీసుకుపోయి రూప్ చివరకు తీసుకుపోయి పైన నెట్ వేయడము. నెట్ వేసినాక కిందికి వచ్చి చూస్తే ఆమె మూలుగుతూ బ్రతికే ఉన్నట్టు తెలిసింది. బ్రతికుంటే అందరూ చెప్తుందనే ఉద్యమంతో అక్కడ ఉన్నటువంటి బండరాయి ఒకటి బండరాయితో తల మీద మోదేసేసి చంపింది. అదేవిధంగా బండరాయితో కొట్టిన తర్వాత కూడా ఇంకా అట్నే చివరి మూతుంటే కర్రతో కూడా కొట్టడం జరిగింది. ఆ కర్రని బండరాయిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కుక్క మా డాగ్ స్క్వాడ్ పట్టుకున్నట్టుగా ఆమెను అనుమానించేసేసి ఆమెను ఇంటరాగేసి ఆమె చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఎందుకు చేసామంటే ఆమె పేరు మీద ఉన్నటువంటి మా అమ్మ పేరు మీద ఉన్నటువంటి 16 గుంటల భూమి ఎంతగా నేను చేయను అని చెప్పడం జరిగింది. ఆమె ఇంకెవరికన్నా చేస్తుందేమో చనిపోతే నాకు ఈ భూమి అంతా కూడా ఇల్లరికం బిడ్డ కాబట్టి నాకే అవుతుందనే ఉద్యమంతో తల్లిని నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది. ఈ యొక్క నేరస్తురాలు భర్త కూడా గత 2 సంవత్సరాల క్రితం యాగ్నిలో చనిపోయింది. ఈ నేరస్తురాలు కూడా 3 కొడుకులు ఒక కూతురు ఉన్నది. అందులో పెద్ద కొడుకు వివాహం కూడా గత 9 నెలల క్రితమే వివాహం చేయడం జరిగింది. ఎటువంటి ఈమెను ఎలిమినేట్ చేస్తే ఆ ఆస్తి మొత్తాన్ని కూడా ఈమె వారసులో అవుతుంది. తర్వాత ఏదైతే కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఇల్లును కూడా తొందరగా కంప్లీట్ చేసుకొచ్చాయనే ఉద్యమంతో ఈ పెద్ద మనిషిని తల్లిని నిర్దాక్షిణ్యంగా రాయితోని మోదీ పైన నెట్టేయటం వల్ల చనిపోలేదు అనే ఉద్యమంతో మళ్ళీ రాయితోని కొట్టి చంపినట్టుగా అవి ఒప్పుకుంది. అది సహకరించినట్టు అయితే ఏమో అనిపించలేదు. తల్లి ఒకతేతోనే అఫెన్స్ అయినట్టు తెలుస్తుంది. దానికి ఏం లేదు, కన్స్ట్రక్షన్ ఉంది. ఓన్లీ స్లాబ్ లెవెల్ లో స్లాబ్ వేసినది ప్లెయిన్ గా ఉన్నది. తర్వాత చిన్న చుబాలు ఎక్కడ కూడా దానికి అఫెన్స్ అయితే అడుగుతున్నట్టు ఏం లేదు.